శాస్త్రాలు ఎవరిని? మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష, మదర్ టంగ్, మదర్ ల్యాండ్, మదర్. ముగ్గురిని మర్చిపోకపోతే, ముగ్గురిని మర్చిపోతే వాడు భూమి మీద ఉండడమే భారం. మా అమ్మ చచ్చిపోయి మూడేళ్ళైనా ఇంకా అమ్మ అమ్మ అంటాను. తర్వాత మనం ఇందాక కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా, వాడెవడో ఇంగ్లీషు మీద వాడికి కాస్త మోహం ఉంది. ఆ వ్యామోహంతో వాడు ఏం చేశాడు, వాడు పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చాడు. వస్తే ఎక్కడో ఎవరో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు, వాడు విన్నాడు. కొన్ని మాటలు వాడి చెవిలో పడ్డాయి. ఏమిటవి? ఎస్, నో, ఆల్ రైట్, ఈ మూడు పడ్డాయి వాడిని చెవిలో. పడితే వాడు ఏం చేశాడు, ఇంగ్లీష్ నాకు వచ్చింది అనుకున్నాడు. అనుకుంటే ఇంగ్లీష్ నాకు వచ్చేసింది అని అనుకుని వాడు వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎవరో అక్కడ ఏదో హత్య జరిగితే వాళ్ళ ఊర్లో పోలీసులు వచ్చారు. వస్తే వాడు అక్కడ ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయారు. ఎవడికాడు బాబోయ్ బాబోయ్ అనుకుని వెళ్ళిపోతే వీడు అక్కడ ఉండి పోలీసులు తీసిపోయారు. జడ్జి గారు అడిగారు, ఎరా హత్య నువ్వే చేసావని. వాళ్ళ భాషలో అడిగారు, బెంగాలీయో తెలుగో, మాతృభాషలో అడిగితే వీడు ఏం చేయాలి? ఇప్పుడు మన ఇంగ్లీషును ప్రదర్శించే టైం వచ్చిందని యాస్ అన్నాడు. రాసుకున్నాడు, ఎరా నీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారు ఎత్తి చేయాలి, మనకి రెండో పాడు ఏమొచ్చు, నో నో అన్నాడు. ఇప్పుడు నిన్ను ఉరేసేస్తున్నా అన్నాడు. ఆల్ రైట్ అన్నాడు. ఇప్పుడు వీడు నేర్చుకున్న అరకొర భాష వీడిని బతికిచ్చిందా చంపిందా? లేపేసి. కాబట్టి అరకొరలు నేర్చుకోవద్దు, చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు ఆంగ్లం నేర్చుకోకపోతే నేను మా పెద్ద గురుగారి మాటలు, లెక్చర్లు అన్నీ ఎలా అర్థం చేసుకుంటాను? ఈవెన్ మై గురు మహారాజ్ ఇది అమెరికన్. నథింగ్ రాంగ్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. హిందీ భాష సిగో. నేను కర్ణాటకలో మేలుకోటలో ఒక 12 ఏళ్ల క్రితం అనుకోకుండా 2.5 నెలలు ఆల్మోస్ట్ 3 నెలలో ఉండాల్సి వచ్చింది. అది పల్లెటూరు కదా, వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడితే నడవదు, హిందీలో మాట్లాడినా నడవదు, తెలుగులో కూడా అందరికీ రాదు. బెంగళూరు అంటే చాలామందికి వస్తుంది, కర్ణాటకలో చాలామందికి తెలుగు వస్తుంది, తెలుగు వాళ్ళు ఉన్నారు కూడా, కానీ అంత మూల లేరు. అది మాండ్యా జిల్లా, మాండ్యా డిస్ట్రిక్ట్. అయితే నేను ఉండాల్సి వచ్చింది. ఎలా మరి భాష? అక్కడ కాఫీ షాప్ ఆయన, వాళ్ళ అబ్బాయి ధ్రువ, ఆయన పేరు మర్చిపోయాను. ఇప్పటికీ నేను అంటించిన హరికృష్ణవంతం స్టిక్కర్ వాళ్ళ షాపులో, అంటే అబ్బాయి మీద ఉంటుంది, ఆయన చూపిస్తాడు వెళ్తే. ఆయన వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చు, కాబట్టి మేమేం చేసాం, భాషనే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. వాళ్ళకి నాతో హిందీ ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళకి ఇష్టం, వాళ్ళ దగ్గర నుంచి కన్నడ నేర్చుకోవడం నాకు ఇష్టం. నేను ఇంగ్లీషు హిందీ మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళు, స్వామి నీవు కన్నడ కలుతుకోండి బేకు అస్తే చాకు, నువ్వు కన్నడ మాట్లాడు నేర్చుకో కలుతుకోండి అన్నాడు. ఆమెలే నా కలుతుకోండి నేర్చుకున్నాం, ఇక నా కన్నడ మాట్లాడతాను. యాకే అవసరం అల్లి అని అవసరం ఉంది అంతే. ఏం చెప్పారు? ఏదో చెప్తారు కదా, ఏంటది, నీట్నెస్ ఈజ్ ఇన్వెన్షన్ ఆఫ్, ఏదో చెప్తారు కదా, అవసరం కనిపెట్టడానికి తల్లి అంటదని చెప్తారు. అదే విందా, నీడ్ ఈస్ దీడ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ సంథింగ్, నీడ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ సంథింగ్, అట్లా అవసరం అన్నీ కనిపెట్టేలా చూస్తున్నట్ట. అలాగా అక్కడ నాకు కన్నడ నేర్చుకోకపోతే అక్కడ ఉండడం కుదరదు, అందుకు నేర్చుకున్నాను, మంచిదేగా. కాబట్టి
ఏ భాషని వ్యతిరేకించవలసిన పని లేదు, కానీ మాతృభాషను మర్చిపోకూడదు. ఆడు ఫుల్ ఈ భాష విషయంలో తెనాలి రామలింగడి గారి కథ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎవడో వచ్చాడు, నాకు అన్ని భాషలు వచ్చి, ఐ స్పీక్ లైక్ మదర్ టంగ్ ఎనీ లాంగ్వేజ్ అని దెబ్బ కొట్టాడు. మీరు కనిపెట్టండి, నా మాతృభాషను కనిపెట్టండి అన్నాడు. అన్నీ అలాగే మాట్లాడేస్తున్నాడు, ఎలా కనిపెట్టాలి? సార్ ఒకరోజు టైం ఇవ్వండి అన్నారు తెనాలి రామలింగడి గారు. అయిపోయింది, ఆయన వసతి గృహంలోకి వెళ్ళాడు, తిన్నాడు, పడుకున్నాడు. ఈయన అర్ధరాత్రి వెళ్ళి ఓ కొండ నీళ్ళు తీసి మీద పోసాడు, బాబోయ్ అన్నాడు వాళ్ళ భాషలో. అదేదో భాష, సుఖ భాష. వెంటనే ధన్యవాదాలు సార్ అని వెళ్ళిపోయారు. మన్నాడు బుద్ధని చెప్పా, సరే ఈయన భాష ఇది, ఐ పుట్ సమ్ వాటర్, ఐ ఫైండ్ ద మ్యాటర్, ఐ విల్ టెల్ లేటర్, దట్స్ వై తెనాలి ఈజ్ గ్రేటర్. సో కాబట్టి మనము భాషని మాధ్యమం, అది బ్రిడ్జి. ఇప్పుడు బ్రిడ్జి మీద నడుస్తుంటాం. ఇప్పుడు చూడండి, ఇదంతా చూడు ఒకసారి, కనబడుతుందా? కొంచెం కనబడుతుందా? చెట్లు అవి కనబడుతున్నాయి. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా, ఏం కనబడట్లేదు కదా పెద్దగా. బిల్డింగ్స్ ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, ఇదిగో నేల ఉంది, ఇక్కడ ఇదో ఏదో చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరెవరో కట్టారు కదా, బాగుంది కదా, మంచి అట్మాస్ఫియరు, చల్లగా ఉంది, రామ్దేవ్ గారి పుణ్యం, బాగుంది కదా. ఎవరు వేసిన రోడ్డు అయినా, ఎవరు కట్టిన బిల్డింగ్ అయినా, ఎవరు నాటిన చెట్టు అయినా, యు ఆర్ ఎంజాయింగ్ నో, లెర్న్ ఏ లాంగ్వేజ్ అండ్ ఎంజాయ్, గెట్ ఎడ్యుకేటెడ్, వాట్స్ రాంగ్? హిందీ సిక్కో బాబా, ఓకే, ధన్యవాద్, ఫిర్ మిలేంగే, హిందీ సిక్కిన పడేగా. ఏ అమరా రాష్ట్రకి భాష, రాష్ట్ర మతలబ్ కొయి యూపీ ఏపీ తెలంగాణ ఐసానే, రాష్ట్ర మతలబ్ దేశ్ దేశ్కి భాష. ఈ భాష నేర్చుకుంటే మనము పదాలు, మన భాషలో ఉండే పదాలు చాలా ఉంటాయి. కాబట్టి భాష నేర్చుకుంటే నోరు బాగుంటుంది. ఇంకా అయితే సంస్కృతం నేర్చుకుంటే ఇంకా శుద్ధి అయిపోతాం, చాలా శుద్ధి అవుతాం. ఎందుకని? సంస్కృతంబు జనని సంస్కృతంబు భాషలకెల్ల, తెలుసా, సంస్కృతము అన్ని భాషలకు తల్లి. కాబట్టి భాషల విషయంలో ఏలుళ్ళి అక్కడ చక్కగా నేర్చుకోండి, అన్ని భాషలు నేర్చుకోండి. తమిళం తెలియం, కొంచెం కొంచెం తెలియం, మలయాళం అరయం, కొరచ కొరచ అరయం, కన్నడ గొత్తు, తెలుగు తెలుసు, ఇంగ్లీష్ ఐ నో, హిందీ మాలుమహే, బెంగాలీ, కుట్లతుమి మరాఠీ, కొత్త తెకాశ్చన్ బెంగాలీ, సంస్కృతం భావతు నామకిం, నేర్చుకొని నేర్చుకొని. ధన్యవాదాలు, 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 రొంబ నండ్రి, హరే కృష్ణ.